ఇటు చంద్రబాబుతో రామసుబ్బారెడ్డి ఆయన అనుచరులు భేటయ్యారు సీఎంతో భేటీలో ఆదినారాయణ రెడ్డి చేరికను రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని చివరకు తన భర్తను కూడా కోల్పోయానంటూ లక్ష్మీదేవమ్మ కంటతడి పెట్టుకున్నారు అనేక రకాలుగా ఆదినారాయణ రెడ్డి తమను ఇబ్బంది పెట్టారని వారిని పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ చంద్రబాబును లక్ష్మీదేవమ్మ నిలదీసినట్లు సమాచారం సమస్యలు పరిష్కరిస్తానని సమన్వయంతో ముందుకు సాగేలా చూస్తానంటూ చంద్రబాబు వారికి సర్ది చెప్పినట్లు సమాచారం టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు ఆ పార్టీ నేత రామసుబ్బారెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల ఇబ్బందుల్ని బాబుకు వివరించాలని తనకు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారన్నారు అధ్యక్షుడి నిర్ణయాన్ని అనుసరించి పార్టీలో పనిచేస్తానన్నారు సుబ్బారెడ్డి